My dear children, good evening. Good evening, sir. Today we are going to unit 4, that is reproduction in animals. So, meeku reproduction ante telusa? Yet reproduction. ప్రత్యుత్పత్తి ఏమంటాము ప్రత్యుత్పత్తి సో రీప్రొడక్షన్ అంటే ఏంటంటే అంటే ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం మనలాంటి జీవుల్నే తిరిగి ఉత్పత్తి చేయడానికి ఏమంటామంటే రీప్రొడక్షన్ ఏమంటాము రీప్రొడక్షన్ మరి ఉదాహరణకి చూడండి మనకి మనకి బేసిక్ కొన్ని లైఫ్ ప్రాసెస్ లైఫ్ ప్రాసెస్ ఏంటిది ఉదాహరణకి ఫస్ట్ మూమెంట్ అంటే చలించడం సెకండ్ న్యూట్రిషన్ ఆహార సేకరణ మూడు రెస్పిరేషన్ నాలుగు ఎక్స్క్రిషన్ అంటే విసర్జించడం ఐదు కోఆర్డినేషన్ ఇవన్నీ ఒక జీవి బతకడానికి ఉపయోగపడతాయి జీవి బ్రతకడానికి మరి ఇంకొక బేసిక్ ఒక ప్రాసెస్ ఉంది లైఫ్ ప్రాసెస్ అదేంటంటే రీప్రొడక్షన్ ఆలోచన అంటే తమలాంటి ఇంకొక జీవిని పుట్టించడం తమలాంటి ఇంకొక జీవిని పుట్టించడం సో మనం ఈరోజు ఏం చెప్తున్నాం అంటే రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఓకే మరి ఈ రీప్రొడక్షన్ అనేది ముఖ్యంగా ఒకటి ఏంటంటే జంతువులన్నీ కూడా రెండు రకాలు అవి ఏమంటే ఒకటి వివిపారస్ అండ్ ఓవిపారస్ వివిపారస్ ఓవిపారస్ ఇప్పుడు ఓవిపారస్ ఓవా ఓవా అంటే ఎగ్ ఓవ అంటే ఎగ్ అంటే కొన్ని జీవులు ఎగ్ ద్వారా ఉద్భవిస్తాయి కొన్ని జీవులు పిల్లలిస్తాయి ఎగ్గు ద్వారా వచ్చే కొన్ని జీవులు ఎగ్జాంపుల్ చెప్పండి హెన్ డ్యాన్ స్నేక్ ఈగల్ స్నేక్ ఈగల్ స్నేక్ లో మళ్ళీ ఉంటాయి వివి పారస్ ఉంటుంది ఓవి పారస్ ఓకే ఈగల్ ఇంకా ఆల్ బర్డ్స్ ఆర్ ఓవి పారస్ ఆల్ All birds are ovipars. All birds are ovipars. So that's what duck is. Then crocodile. Crocodile is a paras or oviparas? Oviparas. Oviparas. Why? Because it is a mantle of the mantle. Yes, a mantle of the mantle. Right? Okay, so there are a lot of people here. There are a lot of people here. ఉడతలు వివి ప్యారస్ ఓవి ప్యారస్ వివి ప్యారస్ వివి ప్యారస్ మరి తొండకి ఓవి ప్యారస్ తొండకి ఓవి ప్యారస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో చికెన్ ఎగల్ స్నేక్ తర్వాత రెప్టైల్స్ అంటే ఉదాహరణకి ఏమంటారంటే కీటకాలతో పాటి ఇవి ఇక్కడ మత్స్యం తాబేలు అవునా తర్వాత ఇది తాబేలు తర్వాత ఇది ముసల్లాంటిది ఇది డక్ ఇది ముసలి ఇవన్నీ కూడా ఓవిపారస్ ఇవన్నీ కూడా ఓవిపారస్ మరి వివిపారస్ ఏంటి వివిపారస్ అంటే చూడండి ఏవైతే పిల్లలు ఇస్తాయో వాటినే వివిపారస్ ఎగ్జాంపుల్ చూడండి చూడు అంటే డైరెక్ట్ గా పిల్లలు చేయాలి డైరెక్ట్ గా పిల్లలు చేస్తాం
ఆ పిల్లలు వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయంటే అమ్మ కడుపులో నుంచి వస్తాయా వాటికి పాలు మడిపేస్తాయి. ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ వివి ప్యారిటీ. వాట్ ఈస్ వివి ప్యారిటీ? వివి ప్యారిటీ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ప్యారెంట్. అంటే మన కడుపులోనే ఒక పిండం అనేది డెవలప్ అవుతుంది. మన పిండం అనేది డెవలప్ అవుతుంది. సో అట్లాంటి జంతువుల్ని అట్లాంటి ఆ యొక్క వాటి దాన్ని ఏమిటంటే వివి ప్యారిటీ అంట. అట్లాంటి స్టేజ్ ని వివి ప్యారిటీ అంట. మరి ఇంకొకటి వాట్ ఇస్ ఓవి ప్యారిటీ? ఓవి ప్యారిటీ ఓవి పారస్ యానిమల్స్. ఏంటి ఓవి పారస్ యానిమల్స్ అంటే చూద్దాం. ఓవి పారస్ యానిమల్స్ ఆర్ యానిమల్స్ దట్ లే దేర్ ఎగ్స్. నాకు చెప్తున్నా కదా అవి వాటి యొక్క గుడ్లు పెడతాయి. ఓకేనా? విత్ లిటిల్ ఆర్ నో అదర్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ విత్ ఇన్ ద మదర్. దిస్ ఇస్ ద రీప్రొడక్టివ్ మెథడ్ ఆఫ్ మోస్ట్. ఎక్కడ ఉంటుంది వివి ప్యారస్ అంటే? ఫిష్. ఎక్కడ ఉంటుంది ఫిష్? ఆంఫిబియన్స్. ఆంఫిబియన్స్ అంటే కప్పలు లాంటి జంతువులు. ఆంఫిబియన్స్ మోస్ట్ ఆఫ్ ద రెప్టైల్స్ అంటే పాములు కొండెద్దులు అలాంటి వాటిని రెప్టైల్స్ అంటారు. రెప్టైల్స్ అంటారు. తర్వాత టీరోసారస్, డైనోసారస్ ఇవి ఇప్పుడు లేవన్నమాట. తర్వాత బర్డ్స్, బర్డ్స్ ద అండ్ ద మోనోట్రిక్స్. మరి కొన్ని పాలించే జంతువులు కూడా, పాలించే జంతువులు కూడా ఏం చేస్తాయంటే గుడ్డలు పెట్టి పాలిస్తాయి. బయటకు వచ్చినప్పుడు గుడ్లను పెట్టి పాలిస్తాయి. ఇట్లాంటి వాటిని ఏమంటారంటే ఉదాహరణ ఎట్టి గుడ్లను పెట్టి పాలిస్తే చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం వివి ప్యారస్ ఓకేసుకుంటున్నాం కదా. దెన్ ఇప్పుడు మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. యానిమల్స్ లో ఎన్ని రకాలుగా
many eukaryotic organisms including plants, animals and fungi can also reproduce asexually. Mamula asexual reproduction anedi mukhyanga single cell microorganisms lo untundi. Single cell ante ippudu udaharanaki amoeba, hydra alage plants ఇట్లాంటి వాటిలో కూడా మనము ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అవుతుంది. కానీ ప్లాంట్స్ లో మనము వెజిటేటివ్ ప్రొపగేషన్ మనం చూడొచ్చు. ప్లాంట్స్ లో వెజిటేటివ్ ప్రొపగేషన్ చూడొచ్చు. అలాగే ఇక్కడ సెక్షువల్ ప్రొడక్షన్ కూడా చూడొచ్చు. అంటే ఉదాహరణకు మొక్కలు చూడండి, తమస్సు తామే ఇప్పుడు ఉదాహరణ కరివేపాకు చూసారా, కరివేపాకు చెట్టు ఎట్లా మొక్కలు ఎట్లా వస్తాయి, వేరు నుంచి వస్తాయా లేదా అవునా. కానీ ఇంకొన్ని మొక్కలు ఏం చేస్తాయి, ఒక పురుష పుష్పం ఉంటుంది ఇంకొక స్త్రీ పుష్పం ఉంటుంది, కీటకాలు స్త్రీ పుష్ప పుష్పం నుంచి పుప్పడైనల్ని కీటకంలో ఇలా చేసినప్పుడు అది ఫలితీకరణం చెంది ఇతరం సీడ్ వచ్చి ఆ సీడ్ నుంచి మనకి ఇంకొక కొత్త మొక్క అనేది వస్తుంది. ఇది ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో మనకు మనము ఈ మూడింటి గురించి చెప్తున్నాం, బడ్డింగ్, మైగ్రేషన్ అండ్ వెజిటేటివ్ రిప్రొడక్షన్. సో ఇప్పుడు వెజిటేటివ్ ప్రొపగేషన్ సారీ ఇప్పుడు మనము ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాం. ఫస్ట్ బడ్డింగ్. బడ్డింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ అ న్యూ ఆర్గానిజం డెవలప్స్ ఫ్రమ్ అన్ అవుట్ గ్రో ఆర్ బడ్ డ్యూ టు సెల్ డివిజన్ ఆఫ్ వన్ పర్టికులర్ సైట్. అంటే ఒక జీవే తమ వాటి జంతువు పుట్టించడానికి ఏం చేస్తాయి, ఎక్కడ మీకు ఆడ ఆరు బొమ్మలు కనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయా లేదా. సో దాన్ని ఏమంటాం అంటే మనము అది ఒక చిన్న జీవి, దాన్ని హైడ్రా అంటాం. ఏమంటాము హైడ్రా. బడ్ అంటే ఏంటంటే మొగ్గ, బడ్ అంటే మొగ్గ. సో దీని బడ్డింగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే చూద్దాం. ఒక హైడ్రా ఉందా, ఇక్కడ హైడ్రా ఉంది కదా, ఇది హైడ్రా ఉంది, ఇది బాగా పెద్ద అంటే బాగా పెద్ద అయిన తర్వాత పిల్ల హైడ్రా పెద్ద. ఇది ఫస్ట్ చూడండి నాన్ రిప్రొడ్యూసింగ్ ఏముండదు, కానీ ఇప్పుడు చూడు క్రియేటింగ్ ఏ బడ్, స్మాల్ బడ్ వస్తుందా. ఇది చూడండి ఒక మూడోది డాటర్ గ్రోయింగ్ అవుట్. సో ఒక ఇట్లాంటి ఒక బడ్ వస్తుందా లేదా, వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి బిగినింగ్ టు క్లీవ్, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ విడిపోవడానికి సిద్ధంగా ఉంది. డాట్ బ్రోకెన్ ఆఫ్, తన పిల్ల హైడ్రా విడిపోయింది, పెద్ద హైడ్రా హైడ్రా. ఇప్పుడు డాట్ క్లోన్ ఆఫ్ పేరెంట్ అంటే ఎట్లాగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ద సేమ్ ఇలాగే ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ బడ్డింగ్. ఏమంటారు దీన్ని బడ్డింగ్. ఏమంటారు దీన్ని బడ్డింగ్. బడ్డింగ్ కి ఎగ్జాంపుల్ హైడ్రా. ఓకేనా, బడ్డింగ్ ఎగ్జాంపుల్ హైడ్రాలో ఈ యొక్క ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి బైనరీ ఫిషన్. బైనరీ ఫిషన్, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్. అంటే ఒకే జీవే రెండు పిల్ల జీవులు ఉత్పత్తి చేస్తుంది. ఇంతకు హైడ్రా చేసింది ఒక చిన్న బడ్ తమలోనే ఒక బడ్ వస్తుంది, అది పెద్ద 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 పెద్దగా పెద్ద పిల్ల హైడ్రా అయిపోతుంది, అది విడిపోయి ఇది చూద్దాం. ఫిషన్ ఇస్ ద డివిజన్ ఆఫ్ ఎ సింగిల్ ఎంటిటీ ఇంటూ టూ ఆర్ మోర్ పార్ట్స్ అండ్ ద రీజనరేషన్ ఆఫ్ దోస్ పార్ట్స్ టు సపరేట్ ఎంటిటీస్ రిజెంబ్లింగ్ ద ఒరిజినల్. అంటే ఇది ఒక జీవి, లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంది. ఇది ఏం మెటీరియల్ ఏం చేస్తారంటే ఇది అదేమో కొంచెం స్ప్రెడ్ అవుతుంది. చూద్దాం ఎట్లా అవుతుందో. ద ఫిషన్ మే బి బైనరీ ఫిషన్, అంటే ఇది ముఖ్యంగా బైనరీ ఫిషన్ అనమాట. మనము ఏసెక్షువల్ రిప్రొడక్షన్ లో మనం ఎప్పుడు చూస్తున్నట్టు బైనరీ ఫిషన్ చూస్తాం. ఇది ఈ బైనరీ ఫిషన్ ఎప్పుడు కూడా ముఖ్యంగా రీజనరేషన్, అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా బల్లి చూస్తున్నారు, బల్లి తోక తెగితే ఏమవుతుంది, అడుంది బల్లి తోక తెగింది, బల్లి బల్లి తోక తెగితే ఏమవుతుంది, కొన్నోళ్ళు మళ్ళీ వస్తుంది కదా. అంటే దాన్ని ఏమంటే రీజనరేషన్. రీ కానీ మనకు వేరే తిరిగిందనుకో మళ్ళా వస్తుందా. అంటే కొన్ని జీవులకు ఏమైనా కానీ పార్ట్ కోల్పోతే రీ
పడ కోల్పోతే మళ్ళీ తిరిగి వస్తాయి కొన్ని జీవులకు ఏ వాటి పోయినా తిరిగి మళ్ళీ అదే జీవే ఉత్పత్తి ఇది చిన్న అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఏమవుతుంది బైనరీ ఫిషన్ రెండుగా విభజన చెందడం చూద్దాం ఇది ఒక చిన్న జీవి ఒక ఇది దీని జెనెటిక్ మెటీరియల్ డెన్స్ గా ఉండేది లూజ్ అయింది ఇది ఇంకా లూజ్ అయింది ఇక్కడ కేంద్ర పడింది రెండుగా విభజించుతుంది ఇక్కడ ఒక నోడ్ అనేది ఏర్పడుతుంది ఇది ఒక ఈ నోడ్ అనేది ఒక బ్లాక్ అయింది ఇప్పుడు చూడండి రెండు యా జీవులుగా సో దీని అంటే బై అంటే 2 బైనరీ ఫిషన్ ఫిషన్ అంటే రెండుగా విడిపోవడం ఒక జీవి రెండుగా విడిపోవడం ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నేను మనం నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ వెజిటేటివ్ ప్రొపగేషన్ సో వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటే యాక్చువల్ వెజిటేషన్ అంటే పూలు వెజిటేటివ్ ప్రొపగేషన్ ఆల్సో నోన్ యాస్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ వెజిటేటివ్ మల్టిప్లికేషన్ ఆర్ క్లోనింగ్ is any form of asexual reproduction occurring in plants in which a new plant grows from a fragment of the parent plant or a specialized reproductive structure so ante em undante konni pushpalu lekunda mokkalu padtayi మొక్కలు ఉంటాయి కొన్ని ఆకుల్లో మొక్కలు ఉంటాయి చూస్తారా మీరు ఆకుల్లోనే మొక్కలు చూడలేదా మీరు చూడలేదా వెజిటేటివ్ రిప్రొడక్షన్ మీకు తెలీదా ఆకుల్లోనే మొక్కలు ఉంటాయి ఇప్పుడు మనము చూడండి मोकल अभी प्लांट क्या పక్కన నాటేస్తే కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది అర్థమైందా ప్రయోఫిల్ ఆ నెక్స్ట్ యా చూడండి ఇది చూడండి దీన్ని మనం ఏం చేస్తాము ఒక మొక్కని అంటే చెరుగడిని గాని లేదంటే ఇప్పుడు రెండు కలుపులు ఉంటాయి కదా అవునా రేషం రేషం దాటి గాని ఇంత చిన్న దాని నాటితే చాలు మళ్ళా మొక్కలు వస్తాయా వస్తాయి కదా అవునా లేదా ఇప్పుడు మనం మన ఇంటి ముందు కాయగాలు పోతుంది దానికి మనం ఇంత ఇంత కొమ్మ తీసుకొచ్చి నాటితే వస్తాయి కదా చూడండి సో బల్బ్ ఆఫ్ ఉస్కారి హ్యాస్ రీప్రొడ్యూస్డ్ రిసెంట్లీ సో అది కూడా ఇంకా అట్లాగే అది కాకుండా ఉదాహరణకి వెజిటేటివ్ ప్రొపగేషన్ లో రన్నర్స్ బల్బ్స్ ట్యూబర్స్ అంటే ఇవన్నీ ఏం లేదా ముఖ్యంగా గడ్డి ఉంటుంది కదా గడ్డి ఇట్లా సమాంతరం పోతుంది ఉదాహరణ చోట కట్ చేసినా కానీ ఆ గడ్డి సొంతంగా పెరుగుతుంది అట్లాగే మనకి బంగాళాదుంప ఉంటుంది బంగాళాదుంప కళ్ళు ఉంటాయి కదా బంగాళాదుంప కట్ చేసి పూసి పెట్టాం అనుకో కొత్త మొక్క सो इवन मन
ఓకే ఇవన్నీ చూసుకున్నాం కదా యా నెక్స్ట్ మనము చూద్దాం గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వివి పాస్ ఆనిమల్స్ అంటే పిల్లలిచ్చే జంతువులకి ఎగ్జాంపుల్ చెప్పాలి వివి పాస్ అంటే అర్థం ఏంటి పిల్లలు ఒకటే ఎగ్జాంపుల్ ఏంటి సార్ గో చెప్పు మంకీ మంకీ చెప్పు ఓకేనా